ఇప్పటివరకు ఎవరి దగ్గర అయినా ఒక్క రూపాయి కూడా వసూలు చేసి ఉంటే ప్రమాణానికైనా బహిరంగ సాక్ష్యంకైనా సిద్ధమేనని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ విప్ కోపు రామచంద్రారెడ్డి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులపై సవాలు విసిరారు. గతంలో మద్యం మాఫియాలో టీడీపీ నాయకులు ఎక్కువగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2019లో ఎన్నికలకు ముందు స్పాంజ్ ఐరన్ కంపెనీ నుండి 2 కోట్ల రూపాయలు తీసుకున్నది నిజం కాదా అని సవాల్ విసిరారు. రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలో దళితుల భూమిలో నెలకొల్పిన గణేష్ క్రషర్ మీ పాత్ర లేదా అని విమర్శించారు. మద్యం మాఫియాలో టీడీపీ నాయకులే ఎక్కువగా లేరా అని గుర్తు చేశారు. తాను ఎక్కడైనా డబ్బు వసూలు చేసి ఉంటే బహిరంగ సవాల్కు సిద్ధమన్నారు. ఈ సమావేశంలో సీనియర్ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎన్టి సిద్ధప్ప, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి బీసీ గోవింద్, పట్టణ కన్వీనర్ ముస్తాక్, నాయకులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలు ఆయన తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. వాస్తవమో కాదో కాలు శ్రీనివాసులకే తెలియాలి. ఎందుకంటే ఆయన చాలా చాకచక్యంగా జాగ్రత్తగా బయటపడకుండా చేశాడు కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను చెప్తుండే మాట ఏ గుడికి పిలిస్తే నేను ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2014 ఎన్నికల టైంలో స్పాంజ్ అయిన వాళ్ళు కొంత డబ్బు ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే గౌరవంగా తిరస్కరించి వెనక్కి పంపించినా, వద్దన్నా అంటే అటువైపు కూడా ఇచ్చినామన్నా మీరు తీసుకోండి అంటే ఆ రోజులలో నేను తీసుకోను. 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికల ముందు మళ్ళీ వాళ్ళు వచ్చినారు, ప్రశారు స్పాంజారైన వాళ్ళు కొంత డబ్బు తీసుకొని వచ్చినారు అన్న, అటువైపు కూడా డబ్బులు ఇచ్చినాము, మాకు అందరూ కావాలా, మీరు కూడా తీసుకోండి అంటే నా పిల్లల సాక్షిగా చెప్తా ఉన్నా గౌరవంగా వెనక్కి పంపించిన, నాకు కావాలంటే ఏదైనా ఓట్లు వేయించండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, అంతేకాని నాకు డబ్బు వద్దు అని. రామచంద్రారెడ్డి ఎవరి దగ్గరైనా కానీ డబ్బు తీసుకున్నాడని చెప్పి చెప్తే ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. క్రషర్ వాళ్ళు, ఈ స్పాంజర్ వాళ్ళు, కాలువ శ్రీనివాసులు గారికి అత్యంత ప్రియమైన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే. 100కి 100 ఎవరినైనా పోయి కనుక్కోండి, అందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. చంద్రబాబు పరిటాల ఫ్యామిలీనో ఇంకొకరో మన కళ్యాణ దుర్గం హనుమంతరాయ చౌదరి వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళు వాళ్ళందరికీ బంధువులుగా చెప్పుకుంటారు. వాళ్ళు కాలువ శ్రీనివాసులు గారికి అత్యంత సన్నిహితులు, వ్యాపారంగా కూడా పార్ట్నర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు మన పార్టీకి చెందిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు దాంట్లో, అంతా తెలుగుదేశం వాళ్ళే. అది కాలువ శ్రీనివాసులు కూడా తెలిసిన విషయమే. కాబట్టి మద్యం మాఫియా గురించి ఇంతవరకు కూడా ఏమేమి జరిగిందో మొత్తం సమాచారాన్ని దయచేసి మీడియా మిత్రులు మీరు కలెక్ట్ చేసుకోండి. దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా, ఇంకా ఎక్కువ ఎవరు ఉన్నారో దయచేసి ఆ విషయాలు కూడా మీరన్నా బయట పెట్టండి, కలసరోజు తెలియకపోతే. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అతను అంటే అతను అధికారంలో ఉన్నప్పుడు బటకా జరిపింది అతనే. బెట్టింగ్ లాంటివాళ్ళందరూ అతని అతనికి కావాల్సినటువంటి కాలువ సైన్యం అని పెట్టుకున్నటువంటి అతనే అనుచరులే. బెట్టింగ్లు మటకాలు అన్నీ జరిపింది కూడా వాళ్ళే. ఇది మొత్తం రాజదుర్గం ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. కాబట్టి కాలువ శ్రీనివాసులు గారికి చెప్తున్నా, మీరు పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి ప్రపంచం పచ్చగా కనబడినట్టు మీరు తప్పుడు వ్యవహారాలు చేస్తూ, మీరు అక్రమ సంపాదన చేస్తూ, మీరు అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ